ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తాలతో నిన్ను ఆదుకుందును. యెహోవా శాశ్వతమైన సృష్టికర్త. యెహోవా చెబుతున్నాడు, దూరదేశాల్లారా మౌనంగా ఉండి నా దగ్గరకు రండి, దేశాల్లారా ధైర్యంగా ఉండండి, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మనం కలుసుకుందాం, ఎవరిది సరైనదో నిర్ణయించుకుందాం. ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి. తూర్పు నుంచి వస్తున్న ఆ మనిషిని మేలుకొల్పింది ఎవరు? మంచితనం నాతో కూడా నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు, వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు, వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు. అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు. అతడు అంతకుముందు ఎన్నడూ వెళ్ళని స్థలాలకు వెళ్తాడు. ఈ సంగతులు జరిగేటట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు? ఆది నుంచి మనుషులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే, ఈ సంగతులను చేశాను. యెహోవాను నేనే, మొట్టమొదటి వాణ్ణి, ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను, అన్ని ముగింపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటాను. దూర స్థలాలు మీరంతా చూసి భయపడండి, భూమి మీద దూరంగా ఉన్న స్థలాలు మీరంతా భయంతో ఉనకండి, మీరంతా దగ్గరకు రండి, నా మాటలు వినండి. పనివాళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు, ఒకరిని ఒకరు బలపరుచుకుంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్రకొస్తాడు, ఆ వ్యక్తి కంసాలకి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తితో లోహాన్ని మెత్తగా చేస్తాడు, అప్పుడు ఆ పనివాడు దాగలితో పనిచేసేవాడిని ప్రోత్సహిస్తాడు, ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు అంటాడు. ఈ చివరి పనివాడు అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు, విగ్రహం పడిపోదు, అది ఎప్పటికీ కదలదు. యెహోవా మాత్రమే మనల్ని రక్షించగలడు. యెహోవా చెబుతున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడివి, యాకోబు నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు అబ్రహాము వంశం వాడివి, అబ్రహామును నేను ప్రేమించాను. భూమి మీద నీవు చాలా దూరంగా ఉన్నావు, నీవు చాలా దూరదేశంలో ఉన్నావు, అయితే నేను నిన్ను పిలిచి నీవు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు విరోధంగా తిరుగులేదు అని చెప్పాను. దిగులు పడకు, నేను నీతో ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుణ్ణి, నేను నిన్ను బలంగా చేశాను, నీకు నేను సహాయం చేస్తాను, నేను మంచితనపు కుడి హస్తంతో నిన్ను బలపరుస్తాను. చూడు, కొంతమంది మనుషులు నీ మీద కోపంగా ఉన్నారు, కానీ వాళ్ళు సిగ్గుపడతారు, నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు, నీ విరోధుల కోసం నీవు ఎదుకుతావు కానీ నీవు వారిని కనుగొనలేవు, నీకు విరోధంగా యుద్ధం చేసిన వాళ్ళు పూర్తిగా కనబడకుండా పోతారు. నేను యెహోవాను, నీ దేవుణ్ణి నేను, నీ కుడి చేయి పట్టుకున్నాను, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని నేను నీతో చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మెగా బ్లెస్. ఆవర్ ఇండియా.